పౌరుషం గంభీరమైన ఆహార్యం. పులి గాండ్రిస్తే అడవి దద్దరిల్లాల్సిందే. పంజా విసిరితే ఎంతటి ప్రత్యర్థి అయినా నేల కొరగల్సిందే. అందుకే దీనిని అడవికి నిజమైన రారాజుగా టైగర్ లవర్స్ చెప్తుంటారు. పులి పంజా నుండి తప్పించుకోవటం ఏ జంతువుకైనా అంత ఈజీ కాదు. ఏ జంతువు కూడా పులి మీద దాడి చేసే సాహసం చేయలేదు. పులి ఇతర జంతువుల మీద దాడి చేసినప్పుడు కొన్ని జంతువులు తమ ఆత్మరక్షణ కోసం పులితో పోరాడి ఓడించిన సందర్భాలు లేకపోలేదు. ఈ వీడియోలో పులిని ఓడించగలిగే టాప్ 10 యానిమల్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10, బ్రౌన్ బీర్స్. బ్రౌన్ బీర్స్ చూడటానికి పులికన్నా పెద్దవిగాను శక్తివంతంగాను ఉంటాయి. పులి తనకున్న వేగం మరియు చురుకుదనంతో బ్రౌన్ బీర్ వీపు మీదకు దూకి అది ఏదో ఒకటి చేసేలోపే దాని మెడకొరికి చంపగలదు. కానీ పులి ఒక చిన్న తప్పు చేసినా సరే బీర్స్ తమ బలమైన క్లాస్ తో పులిని మట్టుపెట్టగలవు. రష్యాలోని సికోటలిన్ ప్రాంతంలో టెలిమెట్రో పరిశోధనలో పులి మరియు బ్రౌన్ బీర్స్ 44 సార్లు పోరాడుకున్నాయని గుర్తించారు. ఇందులో ఎలుగుబంట్లు 22 సార్లు మరియు పులులు 12 సార్లు చంపబడ్డాయి. సో దీనిని బట్టి తేడా వస్తే ఎలుగుబంటి తనను తాను రక్షించుకోవడానికి పులిని చంపడానికి కూడా వెనకాడదని చెప్పవచ్చు. నెంబర్ 9, వాటర్ బఫెలోస్. వాటర్ బఫెలోస్ చాలా అగ్రెసివ్ యానిమల్స్. ఇవి సాధారణంగా వేటాడే జంతువులు కాకపోయినా వేరే జంతువుల నుండి ప్రమాదం ఉందనిపిస్తే ఆత్మరక్షణకు ఇవి చాలా అగ్రెసివ్ గా పోరాడతాయి. పులి దాడి చేసినప్పుడు డొమెస్టిక్ వాటర్ బఫెలోస్ వాటితో పోరాడలేవు. అదే వైల్డ్ వాటర్ బఫెలోస్ మాత్రం వాటి పొడవాటి పదునైన కొమ్ములతో పులిని ఓడించగలవు. పులి మాటు వేసి ఈ బఫెలోస్ మీద ఆకస్మికంగా దాడి చేస్తుంది. తన హంటింగ్ స్ట్రాటజీతో బఫెలోస్ షోల్డర్ మీద దూకి మెడ కొరికి చంపగలదు. ఈ ప్రాసెస్ లో పులి ఫెయిల్ అయితే మాత్రం బఫెలో తన కొమ్ములతో పులిని ఓడించగలుగుతుంది. అస్సాం లోని కాజీరంగా నేషనల్ పార్క్ లో 2016లో రాయల్ బెంగాల్ టైగర్ డెడ్ బాడీని గుర్తించి ఇన్వెస్టిగేట్ చేయగా అది బఫెలోస్ దాడిలో చనిపోయిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన న్యూస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. నెంబర్ 8, రైనో. ఖడ్గమృగాలు భారీగా ఉండి చాలా బలంగా ఉంటాయి. ఇవి కూడా చాలా అగ్రెసివ్ యానిమల్స్. ఇవి వాటికి ప్రమాదం అనిపిస్తే వేరే జంతువుల మీదకు దాడి చేయడానికి ఏమాత్రం వెనకాడవు. వీటికి ఉన్న మందమైన చర్మం, బలమైన పదునైన కొమ్ము కారణంగా వీటిని ఓడించడం కష్టం. పులులు కూడా వీటి మీద పెద్దగా దాడి చేయవు. ఆహారం దొరకని తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే పులులు వీటి మీద దాడి చేస్తాయి. కాజీరంగా నేషనల్ పార్క్ లో ఈ రెండు జంతువుల మధ్య జరిగిన పోరులో రెండూ కూడా తమ ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషయాన్ని ఫారెస్ట్ ఆఫీసర్స్ 2017లో అఫీషియల్ గా ప్రకటించారు. నెంబర్ 7, పోర్క్ పైన్. ముళ్ళపంది. ముళ్ళపంది ఏంటి, పులిని చంపడం ఏంటి అనుకుంటున్నారా? ముళ్ళపందికి చాలా పదునైన ముళ్ళు ఒళ్ళంతా ఉంటాయి. సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఇవి వాటి వంటిపైన ఉన్న ముళ్ళతో దాడి చేస్తాయి. ఇవి గుచ్చుకున్న చోట బాగా వాపు కలిగి భరించలేని నొప్పి కలుగుతుంది. ఒక్కోసారి మరణానికి కూడా దారి తీస్తుంది. పులిలాంటి క్రూర మగాలు వీటిని వేటాడటానికి ఇష్టపడవు. కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ లో పులి బాడీని గుర్తించిన అధికారులు దాని కింద దవడ నుండి నాలుగులోకి ముళ్ళపంది ముళ్ళు గుచ్చుకుపోయిందని, ఇంకా దాని బెల్లి లెగ్స్ కూడా ముళ్ళు గుచ్చుకుని బాగా కాయాలై చనిపోయిందని స్పష్టం చేశారు. నెంబర్ 6, స్నేక్స్. కోబ్రా, ఫిట్ వైపర్ లాంటి విష సర్పాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఒకవేళ పులి నుండి వీటికి ఏదైనా ప్రమాదం అనిపిస్తే వైపర్ స్నేక్ తన కోరల నుండి విషాన్ని చిమ్ముతుంది. పొరపాటున ఈ విషం పులి కళ్ళల్లో పడితే అది నెమ్మదిగా వాటి ఆర్గాన్స్ మీద పనిచేసి మరణానికి దారితీస్తుంది. కొండ చిలువ అయితే దాని బలమైన మజిల్స్ తో పులిని చుట్టుకుని నలిపివేయగలదు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జూలో తెల్ల పులి బ్లాక్ కోబ్రా కాటుకు గురై చనిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ బ్లాక్ కోబ్రా పులి పంజా దెబ్బకు పారలైజ్ అయింది. నెంబర్ 5, దీనినే అడవి దున్న ఇండియన్ బైసన్ గా కూడా పిలుస్తారు. బాహుబలిలో బళ్ళాల దేవ తలపడేది దీనితోనే. ఇవి బలమైన కండలు కలిగి చాలా దూకుడుగా ఉంటాయి. పులులు వీటి మాంసాన్ని బాగా ఇష్టంగా తింటాయి. ఇవి గుంపులుగా ఉంటాయి. వీటి పిల్లలకు ఏదైనా హాని ఉందని గ్రహిస్తే చాలా అగ్రెసివ్ గా పోరాడతాయి. వీటికి టైగర్ కిల్లర్ అనే పేరు కూడా ఉంది. 2016లో నావేగర్ నగ్జీరా టైగర్ రిజర్వ్ లో మా అనే పులి గౌర్ చేతిలో చంపబడింది. మహారాష్ట్రలో 9 అడుగుల పొడవుండి బాగా పాపులర్ అయిన జై అనే పులి దీనికి పుట్టినది. నెంబర్ 4, క్రోకడైల్. పులులు వాటర్ లో ఈత కొట్టడాన్ని ఇష్టపడతాయి. పులి కింగ్ ఆఫ్ ద ఇండియన్ ఫారెస్ట్ అయితే మొసలి కింగ్ ఆఫ్ ద డీప్ వాటర్. నీళ్లలో మొసలి పట్టు గురించి అందరికీ తెలిసిందే. ఇది తన బలమైన పళ్ళు మరియు అతివేగమైన బైట్ ఫోర్స్ తో ఏ జంతువునైనా ఈజీగా చంపి తినగలుగుతుంది. ఇది వాటర్ లో చాలా నిశ్శబ్దంగా ఈదుతూ ప్రత్యర్థి మీద ఆకస్మికంగా దాడి చేసి చంపగలదు. కలకత్తాలోని సుందర్బన్ టైగర్ రిజర్వ్ లో మొసలి తన బలమైన బైట్ తో పులిని చంపగలగటం దీనికి ఒక ఉదాహరణ. నెంబర్ 3, ఎలిఫెంట్స్. ఏనుగు బలంలోనే కాదు ఆకారంలో భారీగానే ఉంటుంది. తనకున్న ఆకారంతో ఇది ఎటువంటి జంతువునైనా భయపెట్టగలదు. తన పొడవైన తొండం, బలమైన దంతాలతో పెద్ద పెద్ద వృక్షాలనే నేలకూల్చగలుగుతుంది. దక్షిణ భారతదేశంలో పులులు మరియు ఏనుగులు తరచుగా పక్కపక్కనే నివసిస్తాయి. పులులు సాధారణంగా ఏనుగులను వాటి భారీ ఆకారం కారణంగా వేటాడవు. పులి లాంటి క్రూర మృగాలు దాడి చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. పులి ఏమాత్రం పట్టుకోల్పోయినా ఏనుగులు తమ దంతాలతో పులులను గాలిలో విసిరినా లేదా తమ పాదాలతో తొక్కి చంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం
అవసరం లేదు. నెంబర్ 2 లయన్. అడవిలో సింహం గర్జనకు భయపడని జంతువు ఉండదు. పులి సింహం కంటే ఫిజికల్ గా బలమైనది మరియు చురుకైనది. పులి బైట్ ఫోర్స్ కూడా సింహం కంటే ఎక్కువే. పులి సింహం పోరులో ఏది బాగా అగ్రెసివ్ గా ఉంది, మొదటి పంజా దెబ్బ ఎవరిది అనే అంశాలపై వాటి గెలుపు ఆధారపడి ఉంటుందని నిపుణుల అంచనా. పులి ఒంటరిగా పోరాడుతుంది, సింహాలు గుంపులుగా వేటాడి పులిని ఓడించగలవు. కొరియాలోని ఎవర్లాండ్ సఫారీలో 1.5 ఇయర్స్ ఉన్న రెండు సింహాలు ఒక యంగ్ మేల్ టైగర్ ని చంపేశాయి. అలాగే 2009 యూరోప్ లో జెక్ జూ లో కూడా రెండు యంగ్ లయన్స్ ఇసాబెల్లా అనే తెల్ల పులితో పోరాడి చంపేశాయని జూ అధికారులు వెల్లడించారు. నెంబర్ 1 ఎనదర్ టైగర్. ఒక పులి ఇంకో పులిని చంపుతుంది. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. పులులు తమ భూభాగాల కోసం లేదా ఆడపులితో జతకట్టడానికి ఒకదానితో ఒకటి తలపడతాయి. పులి తమ ఉన్న చోటులోకి వేరే పులిని రానివ్వదు. తమ ప్రదేశానికి తను ఒక నియంతలా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో వేరే పులి ఏదైనా తన భూభాగంలోకి చొరపడితే దానితో పోరుకు దిగుతుంది. 2010లో యూపీలో పిలిభిట్ టైగర్ రిజర్వ్ లో ఆధిపత్య పోరులో రెండు పులుల మధ్య ఘర్షణ జరిగింది. అందులో ఒక పులి ఇంకో పులిని చంపి అడవిలోకి ఈడ్చికెళ్లి సగం వరకు తినేసింది. లండన్ జూలో మేటింగ్ జరిగేటప్పుడు మేల్తాయి అనే ఫిమేల్ సముద్రం టైగర్ ని అసిఫ్ అనే మేల్ టైగర్ చంపేసిందని జూ అధికారులు అఫీషియల్ గా వారి వెబ్సైట్ లో పోస్ట్ చేశారు. ఇంకా ఈ వీడియోలో ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జై హింద్. సేవ్ ద నేచర్.